ETV prakshalaki namaskaram triple strategy soap submastu karyakramaniki swagatham ee naadu submastu karyakramamlon grahapala manasallo grahala yokka sthitigatulu vati yokka subha subha palithalu gurinchi parisilidam alage ee roju 12 rasula variki ee sankhyalu kalisi vastayi rangula yokka pradhanyata ee devatalni poojinchali etuvanti devata stutulu patinchali mukhyanga 12 rasula varu ee roju cheppadalsinatundi karyakramalu emto telusukundam మంత్రపలం శీర్షికలో ఈ రోజు 12 రాశుల వారు ఏ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా లేదా పఠించడం ద్వారా ఎటువంటి ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో పరిశీలిద్దాం ముందుగా నేటి పంచాంగ వివరాలు శ్రీ మన్మధనామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు నేటి నుంచి భాద్రపద మాసం ప్రారంభం ఈ రోజు భాద్రపద శుద్ధ పాఠ్యమే పునఃప్రయత్నాలకు పనికి వస్తుంది అలాగే ఈ రోజు చేపట్టేటువంటి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది ఈ రోజు హిందువారం లేదా సోమవారం ఈ రోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు ఈశ్వరాభిషేకం ఇతరులకి నిస్వార్థంగా చేసేటువంటి సేవాది కార్యక్రమాలు చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది చంద్రుడు మనకారకుడు కాబట్టి మానసికమైనటువంటి వేదనలు దూరం అవుతాయి ఈ రోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈ ఉత్తరా నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి అలాగే ఈ ఉత్తరా నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదేశతోటి ప్రారంభమవుతుంది ప్రస్తుతం రవి యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి సింహక్షేత్ర స్థితి బృహస్పతి యొక్క యుతి ఉంది కాబట్టి ఇది చక్కటి అధికారాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగినటువంటి గ్రహం ఈ రోజు మరో విశేషం ఉత్తర కార్తె ప్రారంభం ఈ రోజు సాయంత్రం 5:03 రవి యొక్క సంచారం ఉత్తర మొదటి పాదంలోకి వస్తుంది కాబట్టి ఉత్తర కార్తె ప్రారంభం ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కుజ శుక్రుల యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో రవి గురువుల యొక్క స్థితి సింహక్షేత్రంలో రాహుబుధుల యొక్క స్థితి కన్యాక్షేత్రంలో కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో శని యొక్క స్థితి వృచ్చిక క్షేత్రంలో ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఇక ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు నూతన ప్రయోగాలు ఫలిస్తాయి ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది వాణిజ్యపరమైనటువంటి అంశాల విషయంలో ఏర్పడినటువంటి తగాదాలు తగ్గుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు శారీరక శ్రమ తగ్గుతుంది ఈ రోజు మేదృశ్య సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది అనుకూల దైవం దక్షిణామూర్తి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి నూతన బాధ్యతలు పెరుగుతాయి సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధించినప్పటికీ మానసిక చిరాకులు కూడా సమాంతరంగా ఉంటాయి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరాకు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు అభివృద్ధికి చెప్పేటటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలను కూడా చవిచూస్తారు గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు శ్రమ అధికంగా ఉంటుంది ఆరోగ్య రక్షణ తప్పనిసరి ఈ రోజు మేదృశ్య సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దర్శించి భక్తి శ్రద్ధలతో శ్రీ సూక్త పారాయణతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది విభేదాలు తగ్గుతాయి నూతన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురైనప్పటికీ ఎదుర్కోగలుగుతారు వృత్తిపరమైనటువంటి బాధ్యతలు బాగా పెరిగితే ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది ఈ రోజు మేదృశ్య సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి వ్యాపారపరమైనటువంటి విషయాలు చేతికందుతాయి విద్యాపరమైనటువంటి అంశాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింప చేసుకోగలుగుతారు
alochana sampatti perugutundi bandhu priti erpadutundi abhivruddhi ke cheppate 20 karyakramalu gruha ichcha kuda aanandanni kaligistayi ee roju mee drushya sankhya 6 telupu varnam prashantatanu penchutundi pratikoola paristhitini dooram chestundi anukoola daivam eeswarudu ee roju ee rasi varu shivalayanni darshinchi ekadasa purvaka rudrabhishekam bhakti shraddhato nirvahinchadam dwara bilvapatrito koodinatvanti poojadi karyakramalu nirvahinchadam dwara aanandakara paristhitini aahvanichagalugutaru klishta samasyalaku parishkaralu pondagalugutaru doora prayanalu ee roju meeku labhistayi ఆశించిన 20 ప్రయోజనాలను కలిగిస్తాయి ఈ రోజు సింహ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రణాళికలు కలిసి వస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి గృహరీత్య ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి విలువైనటువంటి వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతల్ని వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది పరపాట్లు దొరికినప్పటికీ అంతిమ విషయాన్ని సాధించగలుగుతారు కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ లోపిస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఖర్చులు బాగా పెరుగుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు కొనసాగుతాయి ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు ఉద్యోగ సంబంధిత అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిలో ఆనందాన్ని కలిగిస్తాయి గృహ విషయాలు అనుకూలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది అనుకూల దైవం దక్షిణామూర్తి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు దూరమవుతాయి ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి అభివృద్ధికి దోహదపడతాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది విదేశీ సంబంధిత ప్రయాణాలు లాభిస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన ప్రణాళికల్ని అమలు చేయగలుగుతారు అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా లాభిస్తాయి వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు ఆరోగ్య రక్షణ వెనంటి ఉంటుంది కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు విదేశీ ప్రయాణాలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి తత్తరపాటు సంఘటనలు దూరమవుతాయి నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగుతాయి వాణిజ్యపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి నూతన ఉత్సాహం పెరుగుతుంది గృహరీత్యా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి అవగాహన కార్యక్రమం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి ఆరోగ్యం పదిలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6
తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో కనకదారస్తవం వంటి స్థుతులతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అదృశ్య సంఘటనలు ఆర్థికంగా దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది, ఆదాయం తగ్గుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విషయాలు సిద్ధిస్తాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. కార్యక్రమ నిర్వహణలో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సందిగ్ధ పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. అనిశ్చితి ఆర్థికంగా కొనసాగుతుంది. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి పరిస్థితులు దూరమవుతాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి అలజడి ప్రబలమవుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా విఘ్నాన్ని చవిచూస్తారు. గృహ విషయాలు అనుకూలం. ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అనిశ్చితి పరిస్థితులు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. అనిశ్చితి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రణాళికలు ఉపకరిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా పొందగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. మానసిక ప్రశాంతత పెంపొందింపు చేసుకోవటానికి, ఆర్థిక వ్యవహారాల్లో చిక్కుల నుంచి బయటికి రావటానికి ఈరోజు 12 రాశుల వారు ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని మనస్ఫూర్తిగా 11 సార్లు స్మరించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతే ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. తెల్లవారి లేస్తే ఆ పేరు చెప్పేటప్పటికీ రెండు చేతులు కైమొచ్చి కొన్ని కోట్ల మంది నమస్కరిస్తున్నారనుకోండి, ఆ కీర్తి ఇవ్వడానికి ఎటువంటి సంకల్పం వాడిలో పుడితే ఆ కార్యం చేస్తాడో అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. అటువంటి సంకల్పం పుట్టడానికి ఎటువంటి విషయాలతో ఆయన అనుసంధానమైతే అటువంటి సంకల్పం పుడుతుందో అటువంటి చోటుకి చేర్చి అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. వేదం ఎలా చెప్పిందో అలా ఆచరించినవాడు అంటే, ఒక మంచి సంకల్పం మనసులోంచి పుట్టాలి అంటే అసలు ఆ మనసుకి ఆలంబనం ఏమవుతోంది. తెల్లవారి లేస్తే మనం ఏ విషయాలతో అనుసంధానమవుతామో దాన్ని బట్టి మనసులో సంకల్పాలు వస్తాయంటే ఎందుకు కారణం కాకుండా పోతుంది. మీరు ఏది చూస్తుంటారో అటువంటి సంకల్పాలే వస్తాయి, మీరు ఏది వింటుంటారో అటువంటి సంకల్పాలు వస్తాయి, మీరు ఏది చదువుతారో దానికి సంబంధించిన సంకల్పాలు వస్తాయి, మీరు ఏది ఎప్పుడు ఆశ్రయించి ఉంటారో ఆ సంకల్పాలే వస్తాయి. ఒక గంట సేపు ఒకడినొకడు భయంకరంగా కొట్టేసుకుని కింద పడిపోయినా కూడా వదలకుండా కొట్టేస్తున్నాడు అనుకోండి, అలా కొడుతున్న సందర్భం చూశాననుకోండి, ఆ తర్వాత అన్నం తింటున్నా కూడా నా మనసు వ్యగ్రతతో ఉంటుంది. అది చూశాను కదా,
నా ఇంద్రియములకు ఏది ఆలంబనం చేశానో దాన్ని బట్టి లోపల సంస్కారం ఏర్పడుతుంది. నేను చూడకూడంది చూస్తూ, వినకూడంది వింటూ, ముట్టుకోకూడంది ముట్టుకుంటూ, తినకూడంది తింటూ, ఇవన్నీ చేస్తూ మంచి సంకల్పం నా మనసులోంచి రావాలంటే ఎలా వస్తుంది? ఒక్కనాటికి రాదు. నిద్రగన్నేరు విత్తనాలు వేశాడు, నిద్రగన్నేరు చెట్లే వస్తాయి. మామిడి టెంకలు వేశాడు, మామిడి చెట్లే వస్తాయి. నువ్వు ఏ విషయంతో అనుసంధానమయ్యావో దానికి సంబంధించిన సంకల్పాలు వస్తాయి. మంచి సంకల్పాలు రావాలి అంటే మంచి విషయాలతో అనుసంధానం అవ్వాలి. అంటే ఏదో ఒక మంచి వస్తువు పట్ల నీకు ఆకర్షణ కలగాలి. నేను ఎలాగైనా సంగీతం నేర్చుకోవాలండి అన్న ఉత్సాహాన్ని కలగాలి. ఎంత కష్టపడని ఒక్క గంట సాధన చేయకుండా నువ్వు పడుకోలేవు. ఎందుకని అంటే ఆ సాధన చేసుకోవడంలో నీకు తృప్తి ఉంది. ఎంత కష్టపడని ఒక గంట సేపు పూజ చేయకపోతే సంతోషం లేదు. మహానుభావుడు, ఈ భూమి మీద నడయాడిన దైవంగా కీర్తింపబడిన మహాస్వామి, రోజు గంట పూజ చేసేవారు, ఒరుగంట పూజ అని పేరు. అందులో ఆయనకి సంతోషం ఉంది. దేనిచేత మనసు అనుసంధానమవుతుందో అది సంకల్పమవుతుంది. ఆ సంకల్పం నెరవేరేటట్టుగా కూడా ఆవిడే చేస్తుంది. ఇంట్లో ఎన్ని తరాలకి కూడా సరిపడనంత కీర్తి సంపాదించగలిగిన వాడు ఒక్కడు పుడితే ఆ పేరు ఎంతకాలం నిలబడుతుందో అంతకాలం ఆ ఇంట్లో తరాల వాళ్ళందరూ ఊర్ధలోకాలకు ఎడతారు. అటువంటి కీర్తిని తన బిడ్డలకు ఇవ్వడం ఆవిడ లక్షణం. అందుకే మీరు చూడండి, ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ కాదు కీర్తి పొందడం, ఆవిడ పాదములు పట్టుకున్న వాడిని లోకం కీర్తించేటట్టు చేస్తుంది. ఆవిడ కీర్తించేటట్టు చేసి అంతమంది కీర్తిస్తుంటే మురిసిపోతుంది. చూసావా నా బిడ్డడికి ఎంత పేరో, నా పాదాలు పట్టుకున్నాడు కదా, వాడికి ఎంత కీర్తో చూసావా. ఆవిడ చూడనిది ఏముంటుంది? నా ఎదురుగుండా పొగిడేవాళ్ళు నాకు తెలుస్తారు, నా వెనక్కి వెళ్ళి తిట్టేవాళ్ళు నాకు ఎలా తెలుస్తారు? నాకు తెలియరు. కానీ నా ఎదురుగుండానైనా నా వెనకైనా నా పేరు చెప్పేటప్పటికి రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి అంటే అటువంటి బ్రతుకు నాకు రావాలంటే ఆవిడిస్తుంది. కొన్ని కోట్ల మంది ఆ పేరు చెప్తే నమస్కరించారనుకోండి, అప్పుడు ఆవిడ పొంగిపోతుంది. చూసావా వాడికి ఎంత కీర్త, ఎంతమంది వాడిని చూసి నమస్కారం పెడతారా, ఎంతమంది వాడి పేరు చెప్తే మురిసిపోతారా అని తాను మురిసిపోతుంది. నన్నేమంటలేదు, వాళ్ళు ఇచ్చిన దాన్ని అందవు. నా కాళ్ళు పట్టుకుని వాడు ఎంత వృద్ధిలోకి వచ్చాడో, చూసావా వాడిని ఎంతమంది నమస్కారం చేస్తున్నారో అని సంతోషిస్తుంది. ఓ పరమాచార్య స్వామి వారి పేరు చెప్పాననుకోండి, ఏమి మహానుభావుడు అండి, నడిచే దైవం అండి అని ఇలా అంటాం. అలా అనగలుగుతున్నాం అంటే అలా అనగలిగేటట్టుగా బ్రతకగలిగిన శక్తి ఆవిడ ఆయనకి ఇస్తుంది. ఇచ్చి ఇంతమంది నమస్కారం చేస్తుంటే ఆ కీర్తినిచ్చి ఆవిడ సంతోషిస్తూ ఉంటుంది. ఆ సంతోషం ఆవిడకి మిగలాలంటే ప్రసాద బుద్ధితో బ్రతకాలి. అలా బ్రతకలేదనుకోండి, అప్పుడు కూడా ఆవిడేం కోపగించదు. వీడికి కొంచెం కఠినమైన వైద్యం చెయ్యాలి. వీడికి ఇప్పుడు నేను పక్కకెడితే వీడికి తెలిసి వస్తుంది, నా వల్ల వాడా వాడి వల్ల నేనా తెలియాలి. పటకార నేనే పట్టుకుంటున్నాను, మరుగు పాలగిందని అనుకుందనుకోండి, పైన పట్టుకునేవాడు పట్టుకోలేదనుకోండి, కింద పాలగిందని పట్టుకుంటాను కాబట్టి పటకారని, నా అంత గొప్పది లేదు. నేను గిన్నె పట్టుకోకపోతే వాడికి కాఫీ ఎక్కడదనుకోండి పటకార, ఓహో నువ్వు గిన్నె పట్టుకుంటున్నావా అని పైన పట్టుకునేవాడు పట్టుకోలేదనుకోండి, అది గిన్నె ఎలా పట్టుకుంటుంది? గిన్నె పట్టుకోగలిగిన పటకారా అన్న కీర్తి ఎందుకు వచ్చిందంటే పైన పట్టిన వాడు ఉన్నాడు కాబట్టి అది పటకారైంది. పైన పట్టుకోకపోతే కింద పట్టుకోలేదు, పైన పట్టుకునేవాడు ఉన్నాడు కాబట్టి కింద పట్టుకుంటున్నానన్న ప్రసాద పాత్రత, ఆ ప్రసాద బుద్ధి పటకారయందు ఎంతకాలం ఉంటుందో అంతకాలం పటకారం ఉపయోగింపబడుతుంది. పటకారకు అహంకారం వచ్చిందనుకోండి, అటు ఇటు అయిందనుకోండి, ఇది పట్టుకుంటే మీరబడుతుందని పక్కన భావిస్తారు. పైన పట్టు వల్ల కింద పట్టుకున్నదేదో అది పటకారం కదూ. నేను చెప్పడం కాదు, నేను చెప్పడానికి చెప్పించడానికి నన్ను పట్టుకున్నది ఎవరో ఉంది. ఆవిడ పట్టుకి ఇది పలుకుతోందని తెలుసుకుని నమస్కరించగలిగినంతకాలం నే పటకార. ఆ పట్టు నేను మరిచిపోయాను అనుకోండి, నేను కింద పట్టలేని పటకార, పక్కన పారేస్తారు. అప్పుడు ఆవిడ వీడికి మర్యాదగా అర్థం కావట్లేదు, కొంచెం చెప్పి చేయిస్తాను, నాలుగు దెబ్బలు పడితే మళ్ళీ దగ్గరే సరిగా పట్టుకుంటుంది అనుకుందనుకోండి, ఆ రెండు ఒకలా పట్టుకోవట్లేదు, పక్కకెడుతున్నాయి, దారి తప్పింది, నించోపెట్టి సుత్తితో కొట్టాలి ఒకసారి. ఆవిడ ఒక్కసారి పక్కకెళ్ళి ఏది నువ్వే చెప్పుకో, నీవిగా కీర్తి నువ్వుగా చెప్పేవాడివి అందనుకోండి, అయిపోయింది అంతే నా పని.
ఇది ఒక్కొక్కసారి ఆవిడ అలా చూపిస్తుంది. అది అనుగ్రహం అనాలి తప్ప ఆవిడ ఆగ్రహం అని అనకూడదు. ఎందుకని, అమ్మ ఒక్కొక్కసారి పిల్లవాడిని కూర్చోపెట్టి చెంప మీద ఒక్క దెబ్బ కొట్టి పాలు బువ్వా పెడుతుంది. అంటే అమ్మ కోపమా? అమ్మకి కోపం అనకూడదు. ఆవిడది నిరంతర కారుణ్యం, ఎప్పుడూ కరుణామూర్తి అమ్మ. మరెందుకు అమ్మ కొట్టింది అంటే, అలా కొట్టకపోతే వాడు తినడం అన్నం, అన్నం తినకపోతే వాడికి ఆరోగ్యం నిలబడదు, బలం రాదు. వాడి క్షేమం కోసం కొట్టింది. వాడి క్షేమం కోసం కొట్టే అమ్మ కారుణ్యం ఎలా ఉంటుందో, అమ్మవారు ఒక్కొక్కప్పుడు పెట్టే పరీక్ష కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అనుగ్రహము అంటే ఆ ప్రసాదాన్ని దుర్వాసో మహర్షి దేవేంద్రుడికి ఇస్తే దాన్ని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోవలసిన వాడు కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకోలేదు, పెట్టుకోకుండా తీసి ఏనుగు మీద పారేశాడు. ఏనుగు తొండం బట్టి లాగి కింద పారేసింది. కింద పారేసిన ఏనుగు కాలుతో తొక్కేసింది. కాలుతో తొక్కేస్తే ప్రసాద తిరస్కారమైంది. ప్రసాదమును తిరస్కరిస్తే ఈశ్వరానుగ్రహమును తిరస్కరించినట్టు. మాకు అక్కర్లేదు ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం అక్కర్లేదన్నవాడు వృద్ధిలోకి ఎలా వస్తాడు? కాబట్టి వృద్ధిలోకి రాలేడు, సంకల్పం నెరవేరదు. కాబట్టి ఇప్పుడు దీనికి ఏమిటి కారణం? అహంకారం. అహంకారానికి కారణం సంపద. సంపద వలన అహంకారం పొందాడు. ఏ కారణానికి అహంకారం ఉందో ఆ కారణం తీసేస్తే అహంకారం పోతుంది. తీసేస్తాను, ఎంతసేపట్లో తీసేయాలి? కారణం ఆయనే చెప్పాడు, అది అనుగ్రహం. అందుకే శాపానుగ్రహం ఇచ్చారంటారు. శాపం ఎందుకు ఇస్తారంటే మళ్ళీ బుద్ధి తెచ్చుకోవడానికి ఇస్తారు మహర్షులు, అంతేగాని బాధ పెట్టడానికి ఇవ్వరు. అందుకే లక్ష్మీ సముద్రంలో పడిపోతుంది అన్నాడు. నీ ఐశ్వర్యం అంతా పోతుంది. ఇప్పుడు లక్ష్మీ సముద్రంలోకి వెళ్ళిపోయాయి. ఇంద్రుడికి ఉత్సాహం అంతా నశించిపోయింది. ఆయనకే నశించిపోతే ప్రజలందరికీ ఉత్సాహం నశించిపోయింది. జడత్వం వచ్చి ప్రతిస్పందన లేదు, అలా కూర్చుంటారంతే. ఏముంటో ఒక్కొక్క ఇంటికి మీరు వెళ్ళండి, నిస్తేజంగా ఉంటుంది. ఏమిటి అలా అంటే, ఆ ఇంట్లో ఎవరికి ఉత్సాహం ఉండదు. బొమ్మలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఒక్కొక్క ఇంటికి మీరు వెళ్ళండి, ఎవరిని చూడండి, రబ్బర్ బంతుల్లో ఆడుతుంటారు, అంత సంతోషంగా ఉంటారు, చక్కగా అంత గౌరవంగా మాట్లాడుతుంటారు, అంత ప్రేమగా మాట్లాడుకుంటుంటారు, ఈసడించుకోరు, అంత చక్కగా, అంత సమన్వయంగా, అంత సంతోషంగా ఉంటారు. కోడల్ని పిలిచో మాట చెప్పారనుకోండి, అలాగే మామయ్య గారు. కొడుకుని పిలిచో మాట చెప్పారనుకోండి, అలాగే నాన్నగారండి. కొడుకు నాన్నగారండి, నాన్నగారండి మీరు ఇవాళ ఇలా చేయకండి నాన్నగారండి, మీకు ఒంట్లో బాగుండదు, అలాగేరా తప్పకుండా, నువ్వు నాకు చెప్పడండి అండ తండ్రి. ఎంత ప్రేమో, ఈ ఉత్సాహం, ఈ సంతోషం నశించిపోయింది అనుకోండి, ఆయన ఈవిడ చెప్పడం నా మాట విన అలాగే ఉన్నాను. ఎవరైనా వచ్చి ఏమండి చెప్పారు వాడు నా మాట వింటాడండి, ఇంకేం గౌరవం ఆ కుటుంబానికి ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యా మీ నాన్నగారు శ్రీరామనవమికి 1000 రూపాయలు రసీదు రాశారండి, మీ దగ్గర పుచ్చుకోమన్నారు. మా నాన్నకే అలాగే రాస్తాడు, ఆయన్ని అడగపోయారా అన్నాడు అనుకోండి, ఇంకెందుకు ఆ కొడుకు? అది ఉత్సాహం నశించడం అంటే. ఇప్పుడు నాకు చెప్పండి, ఏది కీర్తి, ఏది వైభవం? అంతా నశించిపోతుంది. ఎప్పుడైతే ఉత్సాహం పోయిందో రాక్షసులు ఆక్రమిస్తారు. రాక్షసులు ఆక్రమించడం అంటే ఏంటో తెలుసా? దేవతాగుణములు పోయాయి, రాక్షస గుణములు వచ్చాయి. రాక్షసులు ఆక్రమిస్తే లోకంలో ప్రశాంతత ఎక్కడుంటుంది? వాళ్ళు సంతోషం, వాళ్ళ సంతోషం వాళ్ళది, రాక్షస సంతోషం. కానీ లోకంలో ఎవరికి మాత్రం శాంతి ఉండదు. దీనికి కారణం లక్ష్మి యొక్క అనుగ్రహము తొలగిపోయింది. ఆవిడ చూడటం లేదు లోకం వంక. లోకం ఆవిడ వంక ఎదురు చూడడం మొదలు పెడుతుంది. ఇప్పుడు బాగా తీవ్రంగా చూస్తుంది, అమ్మా 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 అమ్మా, మళ్ళీ అనుగ్రహించమ్మా, తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయమమ్మా అంటుంది. ఆవిడేమి, నువ్వు నాకేదో యజ్ఞం చెయ్యి, నువ్వు నాకు యాగం చేయి అందో అమ్మ కదూ. అమ్మ తప్పైపోయిందమ్మా, అమ్మ తప్పైపోయిందమ్మా అన్నాడు అనుకోండి పిల్లాడు, అమ్మ ఇంకెప్పుడు చేయనమ్మా, అమ్మ తప్పైపోయిందమ్మా అన్నాడు అనుకోండి, అమ్మ అమ్మ అని అమ్మ పాదానికి ఇలా తల కొట్టుకున్నాడు అనుకోండి, అమ్మ తట్టుకోలేదు, దెబ్బ తల్లికి తగిలినా చటుక్కున లేచి పోన్లేరా, దానికి ఎందుకంత బాధపడతావు, వదిలే ఇంకక్కడతో అని గబగబా తీసుకొచ్చి పెరుగు అన్నం పెడుతుంది అమ్మ. అమ్మే ఆ తల్లి యొక్క అందుకే లోకమాత అని పేరు ఆ తల్లికి, లోకములను కన్న తల్లి. అటువంటి తల్లి ఎంత అనుగ్రహంతో ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని చేసినట్టయితే జీవితం సర్వతోముఖాభివృద్ధిని పొందుతుంది అని మనకి పెద్దలు చెప్పినటువంటి మాట.
ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. భాద్రపద మాసం మొదటి రోజు, ఈరోజు సోమవారంతో ప్రారంభమవుతోంది, శుభయోగంతో మొదలవుతోంది. ఈ మాసం అంతా శుభప్రదంగా ఉంటుంది. మాసారంభంలో ఉన్నటువంటి వారం ఏంటి, మాసారంభంలో ఉన్నటువంటి యోగం ఏంటి, ఈ రెండు అంశాలని కనుక మనం తెలుసుకోగలిగితే ఆ మాసం అంతా ఎలా ఉంటుందో చెప్పవచ్చు. శుభయోగం, సోమవారం, భాద్రపద మాసం, శుక్లపక్షం, పాడ్యమి, భవకరణం, అన్ని విధాలా శుభప్రదంగా ఆనందప్రదంగా ప్రారంభమవుతోంది. ఏ కార్యక్రమాలు మొదలుపెట్టండి, అది ఆధ్యాత్మిక పరంగా ఉంటుంది. ఈ పాడ్యమి తిథి అగ్నితిథి అని చెప్పుకున్నాం కాబట్టి అగ్ని సంబంధమైనటువంటి అనుగ్రహం మనకు ఉంటుంది. అగ్ని అంటేనే అగ్నా విష్ణు సజోషస, అగ్ని ప్రభృతి విష్ణు పర్యంతం. దేవతల్లో మొట్టమొదటి దైవం అగ్ని, చిట్ట చివరి దైవం విష్ణువు. చమకంలో మంత్రం ఏం చెబుతోంది, అగ్నా విష్ణు సజోష సేమావృద్ధంధువాంగిర ద్యుమ్నైర్వాజే భిరాగతం. నాకు అన్నాన్ని ప్రసాదించాలి అంటే అగ్ని ప్రభృతి విష్ణు పర్యంతంగా ఉన్న దేవతలు నన్ను రక్షించాలి, వాళ్ళు వృద్ధిగా ఉండాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. అలాంటి అగ్నికి సంబంధించిన ఈ పాడ్యమి తిథిలో, సోమవారంలో, శుభయోగంలో, మహాగణపతి మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో గణపతిని ఆరాధించి ఏ పనైనా చేయండి, ఆ పని నిర్విఘ్న పరసమాప్తిగా ముందుకు వెళుతుంది. పాడ్యమి తిథి కాబట్టి కొంచెం జాగ్రత్తగా, ఎందుకని పాడ్యమి తిథి కళలు మనకి దర్శనం కావు, విదియ చంద్రుడే మనకు కనపడతాడు. కనుక శివారాధనతో మనం ముందుకు వెళితే మంచి జరుగుతుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే మంగళవారము భాద్రపద శుద్ధ విదియ నెలపొడుపు. నెలపొడుపు అంటే శుభానికి సంకేతం చంద్రయోగాన్ని ప్రసాదించేటటువంటి శుభతిథి విదియ, బ్రహ్మతిథి ఇది. అందులో మంగళవారం, మంగళవారం విదియ హస్తానక్షత్రం, శుక్లయోగము, కౌలవకరణము చక్కగా ఉందండి. ఏ పని ప్రారంభించినా మంచి, అన్ని విధాలా కలిసి వస్తుంది. ఉద్యోగ సంబంధమైన, వ్యాపార సంబంధమైన, వృత్తి సంబంధమైన, వివాహ సంబంధమైన, విద్యా సంబంధమైన సమస్త కార్యాలు మంగళవారం హస్త. హస్తానక్షత్రం గణపతి నక్షత్రం, మాసం గణపతి మాసం, తిథి బ్రహ్మతిథి, వారం లక్ష్మీ నృసింహ వారము, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వారము. శుభ కార్యక్రమాలు జరగాలి అని చేసే ప్రతి ప్రయత్నము సిద్ధిస్తుంది. అయితే ఇక్కడ మంగళవారం ఉన్నది కనుక కోపం రాకుండా శాంతప్రదంగా చేయటం కోసమే సుబ్రహ్మణ్య ఆరాధన దర్శనము తప్పనిసరి. జన్మతిథి జాతక చక్రం అంశానికి స్వాగతం. షష్ఠిలో జన్మించడం ద్వారాగా కొన్ని ఇబ్బందులు సూచితమవుతున్నాయి. షష్ఠి కలహం, షష్ఠి రణం, షష్ఠి యుద్ధం, షష్ఠి రుణం, రణం రుణం యుద్ధం, భీతి భయం, రోగం, ఇన్ని చెప్పబడుతున్నాయి. రోగో విఘ్న రణాప్తి మాతుల కఫగ్రంథ్యుగ్ర కర్మాణి చహ. షష్ఠి ఏ విధంగా ఉన్నది, షష్ఠ్యాంచైవ నరోజాతో వరణాంకిత తనుస్థిర స్త్రీలోలుపోతి సుహృదో విద్యాకీర్తియుతో భవేతు. వరణాంకిత తనుస్థిర, వరణాంకితం అంటే వ్రణములతో ఉన్నటువంటి మచ్చలుంటాయి, వ్రణ సంబంధమైన అంటే కురుపులు, మచ్చలు, పుండ్లు, వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు. షష్ఠి అనగానే జాతక చక్రంలో షష్ఠస్థానం రోగాన్ని సూచిస్తుంటే తిథి కూడా రోగాన్ని సూచిస్తుంది. రోగాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. శాస్త్రం ఏం చెబుతుంది, ఫణి విశాఖో. విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి స్వామి కార్తికేయుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కార్తికేయుడి యొక్క తిథి షష్ఠి తిథి కాబట్టి ఆరోగ్యవంతులై ఉండటం కోసం మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన తప్పనిసరిగా చేయాలి. అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, యుద్ధకాంక్ష అధికంగా ఉంటుంది, భీతి అధికంగా ఉంటుంది, అలాగే రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు అధికంగా ఉంటాయి, మొహమాటం అధికంగా ఉంటుంది, అవసరం లేకుండా కూడా రుణం చేస్తాము. ఆ వస్తువు మనకిప్పుడు ప్రత్యక్షంగా అవసరం లేకపోయినా భవిష్యత్తు అవసరాల కోసమని ముందుగానే కొనేస్తాము, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం. అంతేకాకుండా స్త్రీలోలత్వం, అలాగే ఇంకా మంచి విషయాలే ఉన్నాయి. సుహృదో విద్యా కీర్తియుతో భవేతు. సుబ్రహ్మణ్య ఆరాధన కనుక చేస్తే సుహృద, మంచి హృదయం కలిగిన వాళ్ళని, మంచి మిత్రుల్ని సంపాదించుకుని, అలాగే శూరులై విద్యాకీర్తియుతో భవేతు, విద్యతో. ఈ షష్ఠిలో విజయం కూడా ఉంది కదండి,
షష్ఠిలో పోటీ విద్యల్లో గొప్పవాళ్ళు కావటం, యుద్ధంలో జయించటం, ఇక్కడ మాత్రం ఒక మంచి మాట ఉందండి. షష్ఠిలో సుబ్రహ్మణ్య అనుగ్రహం ఉండటం వల్ల, ఆయన దేవతలకు సైన్యాధ్యక్షుడై ఉండటం వల్ల పోటీ విద్యలలో విజయాన్ని పొందుతారు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన ద్వాదశ రాశులలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళు దైనందిన జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఎటువంటి పరిహార మార్గాలను పాటించాలో పరిశీలిద్దాం. కుంభరాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైనా సరే విద్యలలో రాణించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్న తరుణంలో, విద్యారంగంలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి బుధవారం నాడు గృహంలో తులసి చెట్టులో సరస్వతీదేవి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటాన్ని తెల్లటి పుష్పాలతో పూజించి తులసి చెట్టు చుట్టూ 17 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేసినట్లయితే విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ధన మార్గానికి తరచుగా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే ధన మార్గానికి సంభవించే ఆటంకాలను తొలగింపజేసుకొని ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి నవగ్రహాల చుట్టూ 18 ప్రదక్షిణలు శనివారం నాడు చేయాలి. ఆ తర్వాత గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలను ఎవరైనా పేదవాళ్లకు పంచిపెట్టాలి. ఇలా చేసినట్లయితే ధన మార్గానికి సంభవించే ఆటంకాలను తొలగింపజేసుకొని ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఆకస్మిక సమస్యలు ఎదురైనట్లయితే, అనుకోకుండా ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే ఆ సమస్యలను తొలగింపజేసుకోవటానికి గురువారం నాడు షిరిడీ సాయినాథుడి ఆలయానికి వెళ్ళి సాయినాథుడి ఆలయంలో ఉన్న ధునిలో ఒక కొబ్బరికాయ వేసి ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులకు తాళింపు పెట్టిన శనగలను పంచిపెట్టాలి. ఇలా చేసినట్లయితే తప్పనిసరిగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మికంగా వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ప్రతి పనిలో నిరుత్సాహం ఎక్కువగా ఉండి చైతన్య శక్తి తక్కువగా ఉన్నట్లయితే ఆదివారం నాడు దేవాలయంలో ఉన్నటువంటి పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ 18 ప్రదక్షిణలు చేసి పుట్టమన్నును ధారణ చేయాలి. ఆ తర్వాత ఎవరైనా పేదవారికి మినుములతో తయారు చేయబడినటువంటి పదార్థాలు పంచిపెట్టాలి. ఇలా చేసినట్లయితే కుంభరాశి వాళ్ళు నిరుత్సాహాన్ని తొలగింపజేసుకొని చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే రుణబాధలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి మంగళవారం నాడు మీ గృహంలో దక్షిణ దిక్కులో బియ్యపు పిండితో త్రిభుజాకారంలో ఒక ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మధ్యలో ఒక మట్టి ప్రమిద ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేసినట్లయితే కుంభరాశి వాళ్ళు రుణబాధలను తొలగింపజేసుకుని ఆర్థికంగా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు తరచుగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు వస్తూ ఉన్నట్లయితే, దాంపత్య జీవితంలో కూడా నిరంతరము కలహాలు ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, దాంపత్య జీవితంలో అనుకూలతను పెంపొందింపజేసుకోవటానికి బుధవారం నాడు గృహంలో ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి మొక్కలను నాటి ప్రతిరోజు ఆ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు మానసిక అశాంతి, ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే సోమవారం నాడు వెండి గ్లాసులో పాలు పోసి ఆ పాలల్లో ఒక చిన్న పటిక బెల్లం ముక్క వేసి ఆ పాలను స్వీకరించాలి. అలాగే లక్ష్మీదేవిని సోమవారం నాడు తెల్లటి పుష్పాలతో పూజించాలి. ఇలా చేస్తే కుంభరాశి వాళ్ళు మానసిక అశాంతి, ఒత్తిడిని తొలగింపజేసుకుని అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే బుధవారం నాడు శ్రీ మహావిష్ణువుని చామంతి పూలతో పూజించి స్వామికి చక్కెర పొంగలి నివేదించి ఆ చక్కెర పొంగలి అందరికీ పంచిపెట్టండి. ఇలా చేస్తే అతి త్వరగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.
అలాగే కుంభరాశి వాళ్ళు వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే వ్యాపారంలో నష్టాలను తొలగింపజేసుకుని వ్యాపార వృద్ధిని పొందటానికి శుక్రవారం నాడు మీరు స్నానం చేసే నీళ్లలో ఒక తమలపాకుతో ఓం శ్రీం అని ఆ నీటి మీద వ్రాసి ఆ నీటితో స్నానాన్ని ఆచరించండి. ఆ తర్వాత తమలపాకును ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేస్తే వ్యాపారపరమైన విషయాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహం ఆలస్యమవుతూ ఉన్నట్లయితే సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి శుక్రవారం నాడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకొని అమ్మవారి ఆలయంలో అమ్మవారి చుట్టూ 21 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేసినట్లయితే సత్వరమే వివాహ ప్రాప్తిని పొందవచ్చు. అదేవిధంగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ప్రతి పనిలో ఆలస్యం ఎక్కువగా వస్తూ కోర్టు వ్యవహారాల్లో కూడా అపజయాలు ఎదురవుతూ ఉన్నట్లయితే ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి మంగళవారం నాడు సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి స్వామి చుట్టూ 21 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత 1.5 కేజీ కందులను ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఆలయ పూజారికి దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే పనులలో వచ్చే ఆలస్యాన్ని తొలగింపజేసుకుని కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన మీనరాశిలో జన్మించిన వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సంభవించే సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధనమూలం ఇదం జగత్తన్నారు. ప్రతి గృహంలో కూడాను లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా విరాజిల్లినప్పుడే అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లటానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీదేవి అంటే కేవలం ధనమే కాదు, ఆయుష్, ఆరోగ్యం, సంతానం, కీర్తి, ప్రతిష్టలు కూడా. ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి, వారి జీవనం జీవితం సుఖప్రదమై విరాజిల్లుతుంది కదా. మరి అటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం సాధించడానికి ఆ తల్లిని శుద్ధలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా అని ప్రార్థన చేసే లక్షణం కూడా ఉంది కదా. మరి అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మనం సాధించుకోవడానికి ఆమె మనందరినీ కూడాను కటాక్షించాలి అంటే మన ఋషులు, మన పెద్దలు చెప్పినటువంటి కొన్ని సూత్రాలని మనం గృహంలో పాటించి తీరాల్సిందే. ఆ సూత్రాలని ఎవరైతే పాటించి తీరతారో వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సుమా అని చెప్పేసి గృహబలరీత్యా మనం అర్థం చేసుకోవాలి. వాస్తు శాస్త్రానికి, జీవన గమనానికి అవినాభావ సంబంధం ఎప్పుడూ ఉంటుంది. అందుకే మన పెద్దలు చెప్పిన సూక్తులు మనం పాటించినట్లయితే గృహంలో కూడాను విశిష్టవంతమైనటువంటి ప్రభావం చక్కగా కొనసాగుతుంది సుమా. ఇంటి గడప మీద కూర్చోకండి అన్నారు. అసలు ఇది చాలా తప్పండి. ఆ ఇంటి గడప మీద గనక కూర్చున్నట్లయితే ఆ గడపని తయారు చేసేటువంటి విధి విధానంలో దీర్ఘచతురస్రాకృతి ఉంటుంది కదా, ఒక విధమైనటువంటి అతీంద్రమైనటువంటి శక్తి పుంజాలు అనునిత్యం ప్రసరిస్తూ ఉంటాయి కంటికి కనపడకుండా. ఆ గడప మీద గనక మనం కూర్చున్నట్లయితే అక్కడ శక్తి పుంజాల యొక్క ప్రసార తత్వంలో మార్పు వచ్చి మనకు దురదృష్టం పడితే తీరుతుంది. అందుకనే గడప మీద కూర్చోకండి, గడప మీద నుంచోకండి, గడప మీద కూర్చొని తుమ్మకండి. తుమ్మిన వెంటనే ఏం చేస్తారు, నీళ్లు పోస్తారు. నీళ్లు చల్లి గడప మీద తుమ్మేమేరా నాయన లే అని చెప్పేసి చెప్తారు. గడప మీద మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూర్చోకూడదు. గడపకు ఇరుపక్కలా కూడా అటుపక్క ఇటుపక్క కూడాను ఒక కాలు అటువైపు ఒక కాలు ఇటువైపు వేసి మాట్లాడకూడదు. డబ్బులు ఇచ్చేటప్పుడు కూడాను గడప దాటి ఇవ్వాలి, లేక గడప నుంచి లోపలికి రా నాయనా అని చెప్పేసి ఆ వ్యక్తిని లోపలికి రమ్మని చెప్పేసి ఇవ్వాలి.
ఇది చాలా ముఖ్యమైన విషయం. వాస్తుశాస్త్రరీత్యా గడప మహాలక్ష్మిగా చెప్పడం జరిగింది. గడప మీద కాళ్ళు పెట్టి నుంచోకూడదు, దరిద్రం పడుతుంది. ఆ గడపని కూడాను మీరు పెయింట్లు వేసినా ప్రతి శుక్రవారం కూడాను మర్చిపోకుండా పసుపు కుంకుమ తప్పనిసరిగా అలంకరింపజేయాలి. ప్రతి శుక్రవారం కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి గురువుని. ఇలా కనుక చేసినట్లయితే మీ ఇంట లక్ష్మి నిలుస్తుంది సుమా. అంతేకాకుండా తుడిచేటువంటి చీపురు, అలాగే చేట, చేట కూడా మహాలక్ష్మి. చేటలో ధాన్యం చెరుగుతారు కదండి, ఆ గణేష స్వామి వారి యొక్క చెవులు కూడా చేటంత చెవులు. ఆయన జ్ఞానాన్ని ప్రసాదించడానికి జాగ్రత్త సుమ అంటాడు. ఇక్కడ చేట లక్ష్మీదేవి. ఈ చేటను కానీ తుడిచేటువంటి చీపురును కానీ ఎటువంటి పరిస్థితుల్లో కాళ్ళతో తొక్కకండి, లేక కాళ్ళతో తోయకండి. ఆయ్ ఇదిగో చీపిరి అని చెప్పేసి, కాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి కాళ్ళతో చీపిని తంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి కాదు, జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. ఇంట్లోకి దరిద్రం రాకుండా కాపాడే లక్షణం ఒక చీపురికే ఉంది. అందున అది శని ఆయుధం. శనీశ్వరుడు ఇట్లా పట్టుకొని నుంచుంటాడు చీపిరి. అందుకే చీపిరితో ఊడ్చినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడాను చీపిని కింద భాగాన ఏ విధంగా అయితే ఊడుస్తామో ఆ విధంగా మనం ఇంట్లో పెట్టాలి. అది కూడాను ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ ఉంచాలి. వెంటనే గడపలో నుంచి లోపలికి రాగానే చీపిరి మాత్రం కనిపించకూడదండి ఇంటి యజమానికి. అది కూడా దరిద్రానికి సూచకం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు మీ యొక్క పడక గదిలో నిద్రించేటప్పుడు కాళ్ళు కడుక్కొని ఆ కడుక్కున్న కాళ్ళు తడి కాళ్ళతో మాత్రం నిద్రించకూడదు, శుభ్రంగా తుడుచుకొని పడుకోవాలి సుమా. తడి కాళ్ళతో కనుక నిద్రించే వారి ఇంటికి లక్ష్మీదేవి రాదు. ఎంత అద్భుతవంతమైన విశేషాంశం ఇది, మన పెద్దలు చెప్పిన సూక్తి. అలాగే భోజనానికి ముందు, భోజనం తరువాత కాళ్ళు కడుక్కొని తీరాలి. ఇలా కనుక చేసినట్టయితే లక్ష్మీదేవి యొక్క కృప మనకు ఎల్లవేళలా కూడా ఉంటుంది. మాసిపోయిన బట్టలు మరుసటి రోజున ఉతుక్కోకుండా మరలా అవే ధరించకూడదు. నిన్ననే కదా వేసింది, కొత్తది అప్పుడే ఉతకాలా అంటారు ఇంట్లో. అయినప్పటికీ కూడా ఆ బట్టలు కనుక మాసిపోయినట్లయితే అవి మరుసటి రోజు మీరు ఒంటికి ధరించుకోకండి. లక్ష్మీదేవి మీ ఇంట నిలవదు ఇలా చేస్తే. అంటే మాసిపోయిన బట్టలు మరుసటి రోజు ధారణ చేయకూడదు, మరొక బట్టలు వేసుకోవాలి అని అర్థం. స్నానం చేశాకండి చాలామంది మిగిలిపోయినటువంటి నీళ్లతో వాళ్ళకి వేరే వాళ్ళకి పనికొస్తుంది కదా అని ఆమెనే ఉంచుతారు. అది చాలా తప్పు. స్నానం చేసినటువంటి నీరు మిగిలిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు వేరొకరు వచ్చి ఆ నీళ్లు స్నానం చేయకూడదు. లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుంది, వస్తాను బాబు అని. ఇవన్నీ కూడాను మన పెద్దలు చెప్పినటువంటి దివ్యవంతమైనటువంటి సూక్తులు. వీటిని మన గృహబలరీత్యా కనుక ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట లక్ష్మీ కటాక్ష సిద్ధి, లక్ష్మీదేవి అనుగ్రహం వచ్చి తీరుతుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే ఇంటిలో లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా కూడాను వృద్ధి చెందాలంటే ఏం చేయాలి అన్నది ప్రశ్న. లక్ష్మీ కటాక్ష వీక్షణాన్ని అనుక్షణం కూడాను పొందాలి అంటే ఇంటి ఇల్లాలు సూర్యోదయాత్పూర్వమే స్నానాన్ని ఆచరించి నుదుట కుంకుమ బొట్టు ధరించి సూర్యభగవానికి నమస్కారం చేసుకుని ఇంటి ముంగిట ఉన్నటువంటి గడపకు కుడివైపు ఎడమవైపు కూడాను కుంకుమ బొట్టు అలంకరించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరత్వాన్ని పొంది తీరుతుంది సుమా.
మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.